పదిహేడవ డివిజన్లో ఎనభై ఒక్కవ సచివాలయం ప్రాంతంలో సోదరులు టంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు పదిహేడు డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు మహిళా నాయకులు అదేవిధంగా మన నూరు భాష సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాని గారికి డివిజన్ మహిళా నాయకులు కానివ్వండి మిగిలిన పెద్దలందరి గారు ఈరోజు ఎనభై ఒకటవ సచివాలయం ప్రాంతంలో ప్రతి ఇంటికి గారే మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి గర సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో గతంలో ఏ పార్టీ చేయలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ గర మేము ఈ యొక్క ప్రాంతంలో చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ప్రజలు గర ఏ ఇంటి నుంచి అయితే మేము మొదలుపెట్టామో చివరి ఇంటి వరకు గర ప్రతి మహిళ ప్రతి పెద్దవాళ్ళు యువకులు అందరు గారు బయటికి వచ్చి మరి మాకు స్వాగతం పలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడితే మాకు సంక్షేమ పథకాలు వచ్చేవి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రాణి గారితో ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీగానే ఉంది, లేకపోతే అంతకుముందు ఉన్న ఏ పార్టీ గారు ఈ ప్రాంత ప్రజాని కానీ ఎవరు గారు పట్టించుకోలేదు. రిటైనింగ్ వాల్ విషయంలో, మంచినీటి పైప్ లైన్ విషయంలో, అదే విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న ప్రజాని కనుక అందించే విషయంలో ఏ రోజు గారు ఎవరు గారు పట్టించుకోలే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేవలం సంవత్సరంలోపు కాలంలో అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల ఒక కష్టాన్ని గుర్తించి ఈ ప్రాంతంలో ప్రజానికానికి నేను రిటైనింగ్ వాల్ కట్టి తీరుతాను అని చెప్పని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దాని తగ్గట్టుగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. సంవత్సరంలోపు రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజానికానికి హెల్ప్ చేస్తాం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజానికానికి మరొక ముఖ్యమైన సమస్య మంచినీటి పైప్ లైన్. దాదాపుగా పార్టీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తారక రామానగర్లో 100 పంపులు అంటే ఇంటింటికి మంచినీటి సరఫరా అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే అదేవిధంగా ప్రతి ప్రాంతానికి వెళ్తుంటే దాదాపుగా 130 రోజులుగా మేము మా ఒక ఈ యొక్క పాదయాత్ర మేము చేస్తూ ఉన్నాం. ప్రతి చోట గల తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కానివ్వండి మిగిలిన ప్రతిపక్షాలు గల ఈ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పని వాళ్ళందరూ గారు ఎంతో ముందుకు వస్తాం జరిగింది. అది చూసి ఓర్వలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఈనాడు పేపరు, జ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి. ఈరోజు వాళ్ళు రాసే ఆ కథనాలు కానివ్వండి, లేకపోతే ఎన్ని గారు ఒకసారి మీడియా విలువలు ఈ విధంగా వాళ్ళు దిగజారుస్తున్నారా అని చెప్పిన విధంగా కూడా ఉన్నాయి. ఈరోజు ఎవరైతే పాప మహిళలు దెబ్బతిన్నారో, ఎవరైతే మహిళలు గాయపడ్డారో, కుట్లేసుకుని చెయ్యి ఇరిగి వాళ్ళందరి గారు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ గురించి వాస్తవాలు చెప్పకుండా కేవలం అదొక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పాంప్లెట్ లాగా, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ వార్త రావాలి అని చెప్పని ఏదైతే వాళ్ళు పంపించారో అదే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి గారి ప్రజానికాన్ని ఏదో వాళ్ళు రాసింది ఏదో సత్యం అయిపోయినట్టు అదే నమ్ముతారు జనాలు, మేము చెప్పిందే వేదం అనే విధంగా ఈరోజు అబద్ధాలు ఈరోజు ఆ రెండు పేపర్ల గారు ఇచ్చేస్తంగా జరుగుతుంది. ఈరోజు 17వ డివిజన్లో 81వ సచివాలయం ప్రాంతంలో సోదరులు టంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు 17
డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు మహిళా నాయకులు అదేవిధంగా మన నూరు భాష సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాని గారికి డివిజన్ మహిళా నాయకులు కానివ్వండి మిగిలిన పెద్దలందరి గారు ఈరోజు 81వ సచివాలయం ప్రాంతంలో ప్రతి ఇంటికి గారే మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి గారే సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో గతంలో ఏ పార్టీ చేయలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారా మేము ఈ యొక్క ప్రాంతంలో చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది ప్రజలు గారా ఏ ఇంటి నుంచి అయితే మేము మొదలు పెట్టామో చివరి ఇంటి వరకు గారా ప్రతి మహిళ ప్రతి పెద్దవాళ్ళు యువకులు అందరు గారు బయటికి వచ్చి మరి మాకు స్వాగతం పలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడితే మాకు సంక్షేమ పథకాలు వచ్చేవి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా బయటకు వచ్చి మాకు స్వాగతం పలకటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా రాణిగారితో ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీగానే ఉంది లేకపోతే అంతకుముందున్న ఏ పార్టీ గారా ఈ ప్రాంత ప్రజాని కానీ ఎవరు గారు పట్టించుకోలేదు రిటైనింగ్ వాల్ విషయంలో మంచినీటి పైప్ లైన్ విషయంలో అదే విధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న ప్రజాని కనుక అందించే విషయంలో ఏ రోజు గారు ఎవరు గారు పట్టించుకోలే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేవలం సంవత్సరంలోపు కాలంలో అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల ఒక కష్టాన్ని గుర్తించి ఈ ప్రాంతంలో ప్రజానికానికి నేను రిటైనింగ్ వాల్ కట్టి తీరుతాను అని చెప్పని అసెంబ్లీలో హామీ ఇచ్చారు దాని తగ్గట్టుగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు సంవత్సరంలోపు రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన దమ్ము ధైర్యం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజానికానికి హెల్ప్ చేస్తాం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజానికానికి మరొక ముఖ్యమైన సమస్య మంచినీటి పైప్ లైన్ దాదాపుగా పార్టీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తారక రామానగర్లో 100 పంపులు అంటే ఇంటింటికి మంచినీటి సరఫరా అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే అదేవిధంగా ప్రతి ప్రాంతానికి వెళ్తుంటే దాదాపుగా 130 రోజులుగా మేము మా ఒక ఈ యొక్క పాదయాత్ర మేము చేస్తూ ఉన్నాం ప్రతి చోట గారు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కానివ్వండి మిగిలిన ప్రతిపక్షాలు గారు ఈ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పని వాళ్ళందరూ గారు ఎంతో ముందుకు వస్తాం జరిగింది అది చూసి ఓర్వలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఈనాడు పేపరు జ్యోతి పేపరు ఆంధ్రజ్యోతి ఈరోజు వాళ్ళు రాసే ఆ కథనాలు కానివ్వండి లేకపోతే అవన్నీ గారు ఒకసారి మీడియా విలువలు ఈ విధంగా వాళ్ళు దిగజారుస్తున్నారా అని చెప్పిన విధంగా కూడా ఉన్నాయి ఈరోజు ఎవరైతే పాప మహిళలు దెబ్బతిన్నారో ఎవరైతే మహిళలు గాయపడ్డారో కుట్లేసుకుని చెయ్యి ఇరిగి వాళ్ళందరూ గారు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ గురించి వాస్తవాలు చెప్పకుండా కేవలం అదొక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పాంప్లెట్ లాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ వార్త రావాలి అని చెప్పని ఏదైతే వాళ్ళు పంపించారో అదే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి గారి ప్రజానికాన్ని ఏదో వాళ్ళు రాసింది ఏదో సత్యం అయిపోయినట్టు అదే నమ్ముతారు జనాలు మేము చెప్పిందే వేదం అనే విధంగా ఈరోజు అబద్ధాలు ఈరోజు ఆ రెండు పేపర్ల గారు ఇచ్చేస్తాం జరుగుతుంది